హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావంతిస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మామిడికాయ తురుము పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనిని ఎలాంటి కొలతలు అవసరం లేకుండా వంట రాని వాళ్ళు కూడా ఇంట్లో ఉన్న గిన్నె కొలతలతో చాలా సులభంగా చేసుకోవచ్చు. పచ్చడి కోసం తీసుకున్న మామిడికాయలను ముందుగా నీట్గా కడిగేసి ఒక క్లాత్తో డ్రైగా తుడుచుకోండి. అలా తుడుచుకున్న తర్వాత తొక్కు తీసేసి ఇలా తురుముకొని పెట్టుకోండి. ఇంట్లో ఉన్న ఏదైనా ఒక బౌల్ని ఇలా కొలతగా తీసుకోండి. ఇక్కడ నేను కేజీ మామిడికాయలు తీసుకున్నాను. ఈ కేజీ తురుమగా నాకు 2 కప్పుల మామిడి తురుము వచ్చింది. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులను వేయించుకొని పొడి చేసుకొని వేసుకోండి. అలాగే మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ తురుమును కొల్చుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల తురుముకి 1 కప్పు కారం వేసుకోండి. అలాగే అదే కప్పుతో 1/2 కప్పు ఉప్పు వేసుకోండి. ఉప్పు తక్కువగా తినేవాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా బాగా కలిపేసుకోండి. ఇలా స్పూన్తో బాగా కలిపేసి పెట్టుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అదే కప్పుతో 1 కప్పు ఆయిల్, అలాగే పైన 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అంటే 1 కప్పు పైన 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీరా, 2 మిర్చి, కరివేపాకు, నువ్వులు, కచ్చా పచ్చగా దంచుకున్నటువంటి వెల్లిపాయ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మామిడికాయ తురుములోకి కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కలుపుకోండి. ఈ పచ్చళ్ళు అనేవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి ఆయిల్ అలాగే ఉప్పు కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాల్సి వస్తుంది. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత 1 ఎయిర్ టైట్ జార్లో వేసుకొని మూత టైట్గా పెట్టేసేయండి. దీన్ని మనము 6 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఈ గిన్నె కొలతలతో పచ్చడిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఎంత ఎక్కువ క్వాంటిటీ అయినా ఎంత తక్కువ క్వాంటిటీ అయినా కూడా ఇలా కొలతలతో పచ్చడి చేయడం చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.